వెల్కమ్ టు అరోరా ఐఏఎస్ సో మనం ఈ సెషన్లో నేషనల్ మే మంత్కి సంబంధించిన జాతీయ అంశాలను చూద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిడి కిసాన్ సో చాలా ఇంపార్టెంట్ ఇది క్రిష్ అండ్ భూమి అని చెప్పి కృత్రిమ మేధాతో పనిచేసే యాంకర్లను అందుబాటులోకి తెచ్చింది సో ప్రభుత్వానికి చెందిన ఒక వ్యవసాయ రంగ ఛానల్లో ఈ విధంగా కృత్రిమ మీద యాంకర్స్ రావడము ఇదే మొదటిసారి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ రెండు యాంకర్స్ పనిచేస్తూనే ఉంటాయి రైట్ అండ్ అదేవిధంగా రకరకాల భాషల్లో రైతులకు వచ్చే అనుమానాలను కూడా నివృత్తి చేయగలుగుతూ ఉంటాయి సో ఈ విధంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక గవర్నమెంట్ సెక్టార్లో వచ్చిన ఏ యాంకర్స్ ఎవరంటే క్రిష్ అండ్ భూమిగా చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశానికి చెందిన సౌరభ్ హెచ్ నేతను ప్రపంచంలోనే తొలిసారిగా బయోడిగ్రేడబుల్ పెన్ని తయారు చేశారు సో మనకు పెన్నులో ఇది పెన్ అనుకోండి ఈ పెన్నే ఇది బట్ డిజిటల్ పెన్ సో ఈ పైన కనపడేది ప్లాస్టిక్ ప్లాస్టిక్ కాకుండా తయారు చేసినాడు అనమాట ప్లాస్టిక్ అనేది ఉండదు నెక్స్ట్ ఇందులో ఇంక్ కూడా పర్యావరణానికి హాని కలిగిస్తుంది ఇంకు కూడా బయోడిగ్రేడబుల్ సో ప్రతి ఒక్కటి జీవపరంగా విధ్వంసానికి గురి అయ్యే పదార్థాలు అన్నమాట ఇవి స్వయంగా అవి డిగ్రేడ్ అవుతాయి కానీ అవి ఎన్వైరన్మెంట్ని డిస్టర్బ్ చేయవు సో ఆ విధంగా సౌరవ్ హెచ్ మెహతా తను దీన్ని తయారు చేశాడు నెక్స్ట్ మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఉన్నది ఐసీఏఐ వీళ్ళు రీసెంట్గా ఒక చట్టం చేశారు ఏంటి అనే ఒక నిబంధన ఇది చట్టబద్ధమైన సంస్థ ఐసిఏఐ పార్లమెంట్ చట్టం ప్రకారం ఏర్పాటైంది సో వీళ్ళు చేసింది ఏంటి అని అంటే రైట్ ఒక సీఏ ఒక సంవత్సరానికి ఇన్ ఇంత ఇంత కంపెనీలకు కానీ ఇంతమంది వ్యక్తులకు కానీ ఆడిటింగ్ చేయాల్సి ఉంటుంది పరిమితి మించరాదు అని చెప్పి ఒక పరిమితి విధించింది లిమిట్ చేసింది అనమాట నంబర్ ఆఫ్ సిఏస్ అండ్ ఫమ్స్ వర్ లైక్ లిమిట్ వర్ మేల్ లిమిటెడ్ బై ద ఐసీఐ అయితే దీన్ని కోర్టులో ప్రశ్నిస్తే సుప్రీంకోర్టు ఐసీఏఐ తీసుకున్న నిర్ణయం సమర్థించింది సో నిజమే నియంత్రణ అనేది సబాబే అని చెప్పింది రైట్ అండ్ నెక్స్ట్ ఫార్టీ సిక్స్ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ మే ఇరవై నుంచి ముప్పై దాకా కొచ్చిలో జరిగింది సో మనకు అంటార్కిటికా ఖండానికి సంబంధించిన ఒప్పంద అంశాలను ఇందులో చర్చించారు సో అంటార్కిటికాలో ఎలాంటి సైన్యాన్ని మోహరించరాదు ఏ విధంగా ఆయుధాల పరీక్ష జరపరాదు ఏ దేశం మిలిటరీని మోహరించరాదు అక్కడ కేవలం శాస్త్ర పరిశోధనకు మాత్రం వెళ్ళాలి అక్కడికి ప్లాస్టిక్ తీసుకెళ్ళరాదు ఈ విధంగా అనేక అంశాలను అదేవిధంగా భారతదేశం ఆల్రెడీ ఈ ప్రాంతంలో దక్షిణ గంగోత్రి మైత్రి భారతి అనేవి ఎస్టాబ్లిష్ చేసింది లైక్ ఏంటి ఇవీ అంటే రీసెర్చ్ స్టేషన్స్ మైత్రి టూ పేరుతో మరొక రీసెర్చ్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ సమావేశంలో భాగంగా అనుమతిని కోరింది రైట్ అండ్ నెక్స్ట్ మరి భారతదేశంలో హిందూ జనాభా తగ్గుతూ ఉందని చెప్పి ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చెప్పిందనమాట రైట్ సో భారతదేశంలో హిందువులు మెజార్టీస్ మన మెజార్టీల సంఖ్య బాగా తగ్గిపోతూ ఉన్నది అండ్ అదేవిధంగా మయన్మార్లో బౌద్ధ మతస్థులు మెజార్టీస్ వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోతూ ఉంది ఈ విధంగా ప్రపంచంలోని ఈ రెండు దేశాల్లో మనకి ట్రెండ్ కనపడుతుందని చెప్పింది సో నైన్టీన్ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఈ మధ్యకాలంలో ఇది పరిశీలించింది నైన్టీన్ ఫిఫ్టీలో సుమారు ఎనభై నాలుగు శాతం ఉన్న హిందువులు అంటే వంద మందిలో ఎనభై నాలుగు మంది హిందువులు డెబ్బై ఎనిమిది శాతానికి తగ్గిపోయింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నాటికి సో ఈ విధంగా రైట్ అండ్ అదేవిధంగా పార్సీ మతస్థులు జైన మతస్థులు వీరి జనాభా కూడా తగ్గుతుంది అని చెప్పింది మరోవైపు బౌద్ధ మతస్థులు క్రిస్టియన్ మతస్థులు సిక్కు మతస్తులు అదేవిధంగా ఇస్లాం మతస్థులు వీరి సంఖ్య పెరుగుతుంది అందరికంటే ఎక్కువగా ఏ సామాజిక వర్గపు జనాభా పెరుగుతుందంటే ఇస్లాం మతస్థుల సామాజిక వర్గ జనాభా పెరుగుతుంది అని చెప్పి ఈ నివేదిక అనేది ఇచ్చింది రైట్ అండ్ నెక్స్ట్ మరి నాడా నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ సో వీళ్ళు ఒక యాష్ ప్లేట్రూ క్యాంపెయిన్ తీసుకొచ్చినారు ఇందులో భాగంగా క్విజ్ పోటీలు రకరకాల పోటీలు ఉంటాయి సో అథ్లెట్లకు ఒక రకంగా అవగాహన కల్పిస్తారు ఏ మందులు తీసుకోవాలి ఏ ఔషధాలు తీసుకోవాలి ఏ ఔషధాలు తీసుకోకూడదు ఇలాంటి అవగాహన కల్పిస్తారనమాట ఎందుకంటే మనకు వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ సో కెనడాలోని మాంట్రియల్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో అతి ఎక్కువగా ఎవరైతే డోపింగ్కు పాల్పడ్డారో వాళ్ళలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు అని చెప్పి చెప్పింది అందుకని అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేపట్టారు నెక్స్ట్ చండీగఢ్ యూనివర్సిటీ ఇది మనకు హార్వర్డ్ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం ద్వారా ఏం చేయబోతున్నారంటే బిజినెస్ మేనేజ్మెంట్ను ప్రవేశపెడుతున్నారు ఈ విధంగా భారతదేశంలో బిజినెస్ మేనేజ్మెంట్ను హార్డ్వర్డ్ యూనివర్సిటీతో స కలిసి అందుబాటులోకి తీయబోతున్న మొదటి యూనివర్సిటీ ఇదే అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా ముఖ్యమైన అంశము రెండు వేల పది తర్వాత ఎవరికైతే ఓబీసీ సర్టిఫికెట్ ఇచ్చారో అవన్నిటిని కూడా నిషేధిస్తూ కలకత్తా హైకోర్టు సంచలన ఇచ్చిందన్నమాట మరి రెండు వేల పది తర్వాత సుమారుగా ఇస్లాం మతంలో డెబ్బై ఏడు సామాజిక వర్గాలకు ఈ సర్టిఫికెట్లు అనేవి ఇచ్చినారు సో ఇవి చెల్లవు అని చెప్పింది ఎందుకనంటే ఇస్లాంలో ఇతరులు కూడా ఉన్నారు కదా మరి వాళ్ళందరికీ అన్యాయం చేసినట్టు అవుతుంది కాబట్టి అని చెప్పింది మరి ఆల్రెడీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టెన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఉద్యోగాలు పొందిన వాళ్ళు సీట్లు పొందిన వాళ్ళు అంటే వాళ్లకు మినహాయింపునిచ్చారు ఇప్పటిదాకా వచ్చింది ఓకే ఇక్కడి నుంచి చెల్లవు అని చెప్పింది అండ్ అదేవిధంగా కోర్ట్ కల్చర్ అండ్ లీగల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యారేజ్ ఈ అంశాన్ని కూడా ప్రస్తావించింది సో ఇది కొంచెం నేపథ్యం అర్థం చేసుకుంటే మనకు లైక్ ఈజీగా అర్థమవుతుంది యాక్చువల్గా ఉత్తరప్రదేశ్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ మ్యారేజ్ అన్నమాట రిజిస్టర్ మ్యారేజ్ అంటే దండలు మార్చుకున్నారు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు రైట్ ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసి సరే మేమే మీకు పెళ్లి చేస్తాం ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో అని చెప్పినారు సో దానికి ఒక సంవత్సరం టైం తీసుకున్నారు ఈ సంవత్సరం టైంలో వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చినాయి విడిపోవాలనుకుంటున్నారు సో ఈ అబ్బాయి ఏమంటాడు విడాకులు ఇవ్వాలి నాకు డైవర్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మనం విడిపోతున్నాం ఈ అమ్మాయి ఏమంటారు అసలు పెళ్ళే కాలేదు ఓకే పెళ్ళి కాని దానికి విడాకులు ఏంటి అని చెప్తుంది సో ఇది అంశం అనమాట ఇప్పుడు వాళ్ళు కోర్టుకెళ్ళారు సో కోర్టు ఏమని చెప్తా ఉన్నది పెళ్ళంటే ఏదో దండలు మార్చుకోవడం రిజిస్టర్ మ్యారేజ్లో సంతకాలు చేయడం కాదు హిందూ వివాహ చట్టం ప్రకారం ఇది రిజిస్టర్ అయిందంటే హిందూ సాంప్రదాయాన్ని పాటించుండాలి అంటే మీ అందరికీ తెలిసింది కదా పెళ్ళిళ్ళు మనకి ఈ ఏడడుగులు నడవడం కావచ్చు లేకపోతే మంగళసూత్రధారణ కావచ్చు ఈ పద్ధతులన్నీ ఉండాలి ఈ పద్ధతులన్నీ పాటించినప్పుడే కల్చరల్ అండ్ లీగల్ సిగ్నిఫికెన్స్ అవి ఉంటాయి అప్పుడే హిందూ వివాహం అవుతుంది అంతేగాని దండలు మార్చుకున్నంత మాత్రాన హిందూ వివాహ రిజిస్ట్రేషన్ ప్రకారం మనం నమోదు చేసుకున్నంత మాత్రాన అది కాదు అని చెప్పి చెప్పింది అన్నమాట రైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సుప్రీంకోర్ట్ ఇది బార్ అసోసియేషన్లో ముప్పై మూడు శాతం స్థానాలను మహిళలకు రిజర్వేషన్ చేసింది సో ఈ విధంగా అన్ని వ్యవస్థల్లో మహిళలకు రిజర్వేషన్ను కల్పిస్తుంది అనమాట అండ్ అదేవిధంగా లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనమాట అంటే వినియోగదారుల చట్టం పరిధిలోకి రారు వాళ్ళు అని చెప్పి చెప్పింది వినియోగదారుల చట్టం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వస్తువు అన్నారు ఒక పది సంవత్సరాలు ఉంటుంది అని చెప్పినా కూడా అది తీసుకున్న పరిధిలోకి పోయింది అనుకోండి మీరు వెళ్ళి చెప్తారు వాడికి పట్టించుకోకపోతే కన్జూమర్ కోర్టుకి వెళ్తే కన్జ్యూమర్ కోర్టు మీకు పరిహారాన్ని ఇస్తుంది సో లాయర్లు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఆ పరిధిలోకి రారు అంటే వాదించినారు ఏదో కేసు ఓడిపోవడం జరిగింది అనుకోండి అంత మాత్రాన వాళ్ళని మీరు తిరిగి ఇవ్వండి అని చెప్ప చెప్పరాదు అని చెప్పి చెప్పింది అనమాట కోర్ట్ రైట్ అండ్ అదేవిధంగా మనకు నేషనల్ పార్ట్ టూ కానీ తీసుకుంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఏం జరిగిందో చూద్దాము ముందుగా శింకుల్లా టనెల్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము సో బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ శంకుల్లా టనెల్ని నిర్మిస్తున్నారు సో ఫోర్ పాయింట్ వన్ కిలోమీటర్ మేర ఇది పొడవు పొడవుంటుందనమాట రైట్ సో బా శింకులా టెన్ ఎక్కడ నిర్మించబోతున్నాడుతాడు హిమాచల్ ప్రదేశ్లో మరి దీని అడిషనల్ పాయింట్స్ చెప్తున్నాను డాక్టర్ శ్యామా రోడ్ టనెల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో లాంగెస్ట్ హైవే టనెల్ ఇన్ ఇండియా అండ్ అటల్ టన్నెల్ వరల్డ్స్ లాంగెస్ట్ హైవే టనెల్ అబౌట్ టెన్ థౌజండ్ ఫీట్ సో గుర్తుపెట్టుకోండి మరి వరల్డ్స్ లాంగెస్ట్ బై టన్నెల్ అంటే సేలా టన్నెల్ అరుణాచల్ ఉంటుంది నెక్స్ట్ ఉత్తరాఖండ్ ఆపరేషన్ మర్యాద చేపట్టారు సో మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అమర్నాథ్ యాత్ర జరుగుతుంది సో ఈ అమర్నాథ్ యాత్రకు వచ్చే వాళ్లకు ముందుగానే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది అంటే మీరు ప్లాస్టిక్ తీసుకురాకూడదు పరిస్థితులలో ఇవి ఇవి చేయాలి ఇవి చేయకూడదు కానీ అయినా కానీ ఉల్లంఘిస్తుంటారు అలా ఉల్లంఘించకుండా ఆపరేషన్ మర్యాద చేపట్టారు సో మేము మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం మర్యాదగా మీరు ఉండండి మేము కూడా మర్యాదగా ఉంటాం మేము మీకు సహకరిస్తాం మీరు మాకు సహకరించలేని పద్ధతి అనమాట రైట్ అదేవిధంగా దొంగలు దోపిడీదారులు చిన్న చిన్నగా మోసం చేస్తుంటారు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దొంగలంటే వాళ్ళు దొంగతనం చేస్తుంటారు అవి రెస్ట్రిక్ట్ చేయవచ్చు కానీ నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు ఆ నమ్మించి మోసం చేసే చేయడం మీరు మనకి తెలు మన తెలుగులో ఇంద్రా అని ఒక సినిమా ఉంటుంది మీరు ఆ సినిమా చూడండి పండిత్ అని చెప్పి వాడు మోసం చేస్తాడు సో అట్లా మోసం చేసే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి వాళ్ళకు కూడా ఈ ఆపరేషన్లో భాగం చేశారు మర్యాద ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళ పట్ల మీరు మర్యాదగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారనమాట నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఇంతకుముందు చెప్పినాను సేలా అనేది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పొడవైన మనకు బైలేం టెల్ ఇప్పుడు మరొక రికార్డ్ క్రియేట్ చేసింది ఏందా రికార్డ్ అని అంటే అత్యంత ఎత్తైన టనెల్ అనమాట అత్యంత ఎత్తులో ఉన్న సొరంగము రైట్ అండ్ నెక్స్ట్ మణిపూర్ మరి మీ అందరికి తెలిసింది ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు మణిపూర్లో జరిగినాయి సో ఈ సంఘటన జరగడం మూలంగా అందరూ కూడా ఈ స్కూల్ లైక్ శరణార్థుల శిబిరాల్లో ఉన్నారనమాట రిలీఫ్ క్యాంప్స్లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా స్కూల్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రాం ద్వారా లైక్ సహాయం చేస్తూ ఉన్నాం రిలీఫ్ క్యాంప్స్ అనమాట స్కూల్ ఆన్ వీల్స్ అని చెప్పి విద్య పాఠశాల ఉపాధ్యాయులు అక్కడికి వెళ్ళి వాళ్ళకు తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు అండ్ నెక్స్ట్ తమిళనాడు ఓకే బ్యాటిల్ లైఫ్ చంద్రయాని సో మనకు తమిళనాడులో ఒక కొత్త జాతి అనేది కనిపించింది జంతువుకు సంబంధించింది మెరైన్ టార్డిగ్రేడ్ రైట్ సో ఇది జలచర జంతువు మరి దీనికి చంద్రయాన్ త్రీ పేరు మీదుగా పేరు పెట్టారు సో బ్యాటిల్ లైఫ్స్ చంద్రయాని అని పేరు పెట్టారు నెక్స్ట్ కేరళ కానీ తీసుకుంటే మనకు కేరళలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు తిరువనంతపురం ఎయిర్పోర్ట్ జీరో వ్యాస్ట్ టు ల్యాండ్ ఫిల్ అకొలెడ్ సో భారతదేశంలో జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫిల్ అయినా మొదటిది ఇది యాస్టిస్గా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులైనా తెలుగు మీడియం విద్యార్థులైనా యాస్టిస్గా నేర్చుకోవాలి జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫిల్ అని చెప్పి సో అంటే ఈ అక్కడక్కడ గుంతలు ఉంటాయి కదా వాటిని పూడ్చేటప్పుడు వృధా అనేది జరగకూడదు వాటిని పూడ్చడం ద్వారా వృధా అనేది తగ్గించాలి సో ఆ లక్ష్యంతో తీసుకొచ్చిన పాలసీనే జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫిల్ సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ ఎయిర్పోర్ట్లో ఇది వచ్చిందంటే తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో వచ్చింది నెక్స్ట్ మరి కేరళలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ స్కూల్ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్స్లో మొదటిసారిగా ప్రవేశపెట్టినారు కృత్రిమ మేధాకి సంబంధించిన అంశాలను అందులో బోధిస్తారనమాట సో ఈ విధంగా కేరళ రాష్ట్రం కూడా మనకు వార్తల్లో ఉంది నెక్స్ట్ కర్ణాటక కానీ తీసుకుంటే కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం జాబ్స్ని మహిళల రిజర్వేషన్ చేస్తూ ఇటీవల ఏ రాష్ట్రం నిర్ణయం తీసుకుందంటే కర్ణాటక రాష్ట్రం నిర్ణయం తీసుకుంది రైట్ అదేవిధంగా తెలంగాణలో గుట్కా అండ్ పాన్ వీటిని ఒక సంవత్సరం పాటు నిషేధించినారు రైట్ సో మనకి ఈ ఎన్నికలు స్టార్ట్ అయినందుకు కోడున్న నేపథ్యంలో ఈ జాతీయ అంశాలని తగ్గుతుంటాయి బట్ ప్రతిదీ కూడా మనం అరోరా ఐఏఎస్లో డిస్కస్ చేసినాం సో ఇది మనకు జాతీయ అంశాలకు సంబంధించింది థ్యాంక్ యూ వెరీ మచ్